హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామెంటర్ ఛానల్. సో ఈ రోజు మనం కాకినాడకి వచ్చాం కదా, సో కాకినాడ మనం బాగా రిసీవ్ చేస్తున్నారు. సో అన్న బాగుంది అంటే మనం ఒక అన్నతో వచ్చినాం అండ్ అమ్మాయి మనకి కాకినాడ వచ్చింది, చెల్లి చాలా నచ్చింది, చాలా కష్టపడుతుంది. సో ఆమె కొంచెం సపోర్ట్ చేయండి, ఎందుకంటే పాపం అట్లా కష్టపడే వాళ్ళకి మనం ఎట్లయినా ఒక ఆడపిల్ల ఉండి కాకినాడలో ఎక్కువ మంది ప్రాంగులు అనేది చేయరు, అట్లాంటి అమ్మాయి చేస్తుంది, చాలా మంచి పిల్ల. సో ఆ చెల్లెకి సపోర్ట్ చేయండి. ఏంది కాకినాడ పిల్ల ఛానల్ అమ్మాయిది, అండ్ ఆమె మీద అయితే మెంటల్ ప్రాంక్ చేసా, అంటే అందరి మీద చేసిన ఆమె మీద కూడా చేసాం. ఏముంది చూసేది ఏముంది, ఎక్కువ రాత్రికి బీచ్ కి తీసుకోమంటే అది నేను వచ్చింది ఇగో నేను ఎంజాయ్ రాలేను, అర్థమైందా? నేను పీస్ కొంచెం ఇంటి దగ్గర ఉండి నాకు ఫోర్ పడుతుంది ఎందుకు అని చెప్పి అటు ఎక్కువ అని చెప్పి వచ్చిన రాత్రి బీచ్ కి ఇక్కడ కూడా ఉన్నాం. అంటే ఏం చేస్తారు అంటే ఇప్పుడు చూడు పిలిచి ఊర్పులో ఉన్నాడంట, తర్వాత ఫోన్ చేస్తా అన్నాడు. అసలు పిలిచిరు మీ పని ఏదో నేను తీసుకుంటున్నాను, బయట తిప్పని తీసుకోలేరు, సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేస్తా, పాపం మీకు ఏం లేదు అన్న సపోర్ట్ చేయమంటే సరే అని చెప్పి చేసిన. నువ్వు ఏమో నాకు ఏడు అర్థమైందంటే వీళ్ళు వాడుకుంటారు మనకి అన్న, బెడ్షీట్ లేదు ఏం లేదు, కొంచెమైనా ఉండాలన్నా నీకు కూడా కొంచెం ఏందన్నా నేను బాబు నాకు అంటే నాకు పిచ్చో చేసి పిలిచి వచ్చినప్పటి నుంచి వీళ్ళ ఛానల్ బయట నేను తిరుగుతూనే ఉన్నాను, నాకు రెస్ట్ ఉందా? నాకేమో అప్పుడే అర్థమైంది మీరు వాడుకుంటున్నారు అంతే, ఇక దాని తప్ప ఏం లేదు. నేను పోనీ లేనాక నాకు అర్థమైనా నేను ఏం చేసినా పోనీ ఛానల్ ఛానల్ కి సపోర్ట్ ఉంటది. ఆటో అంటే నేను ఏంది మా ఏంది రాజాపత్కు ఏంది రాజా మహిళ ఎందుకంటే పోనీలే ఏం చేస్తాం, పోనీ ఆమె ఛానల్ నడుస్తలేదు కదా అని చెప్పి అది చేసిన. నేను తలుచుకుంటే నాకు 5 నిమిషాలు కాదు మళ్ళీ ఛానల్ చెప్పని మరి తలుచుకుంటలేదు కదా.
మీరు మాకు ఆడుకోవడం అని చెప్పి అర్థమైంది కదా. మళ్ళీ ఎందుకు నువ్వు అందరికీ అన్న నువ్వు కూడా రాత్రి గుడ్డ అని చెప్పి నువ్వు అయిపోయావు. అరే అట్లీ బీచ్ కి తీసుకోవాలన్నా రాత్రి రాత్రి తను వస్తాను కదా. నా అమర్చమాడి నువ్వుకుండా నడుచుకుంటా పోయినా నేను తెలుసా ఒకటి కావాలా నీకు తెలియదు ఏముందన్నా నా గురించి. అరే నాకు ఇగో నాకు అన్ని ఉన్నాయి ఏమని కాదు వాళ్ళకి లేదు రాత్రి అంతా దోమలు కూర్చో కూర్చో రాత్రి అంతా దోమలు కలిసినాయి అది ఆ డోర్ వేసిన వేడి వచ్చేస్తుంది ఏసీ అంతా సరే కదా ఇది కేబుల్ వైరు అది రిమోట్ ఏసీ ఏం పని చేస్తుంది ఏం 25 ఇప్పుడు ఎంత 80 లో రావాలి ఏ మోడల్ లో ఉంటుంది నీ మోడల్ చూడాలి నాకు ఫస్ట్ ఆ మోడల్ చూస్తున్నాయండి నేను కరెక్ట్ మోడల్ లేదు రాకినాడు కొంచెమైనా ఉండాలా నీకు. అరే వచ్చినాం పిలిచినాం ఏమన్నా ఫోన్ అన్నతో ఏమన్నా అన్న నేను ఆమె మామయ్యతో కూడా మాట్లాడాను నీ ముఖం చూసి వచ్చినా ఫస్ట్ నేనే చూసినా మరి ఏందన్న చెప్పనా మళ్ళా సైలెంట్ చూస్తున్నాం చెప్పనా మళ్ళా సైలెంట్ చూస్తున్నాం ఎప్పుడైనా నాకు అర్థమైంది అయినా కానీ నేను ఏం చెప్పలేదు నేను చేయొచ్చు మన రివర్స్ చేయొచ్చు కానీ ఎందుకు లే పాపం మేమే కొంచెం అది అవుతుంది కదా అని చెప్పి కామెంట్ చెప్పాను. ఆ తర్వాత నుంచి మనకు కొంచెం పోనీ ఏం చేస్తాం అని చెప్పి కంటెంట్ క్రియేట్ చేసిన నేను దచ్చుకుంటే నేను నాకు రైట్ అయిపోవచ్చు. మెయిన్ పాయింట్ ఏం కదా అన్నవారి ఇంటికి వెళ్ళిపోయి నాకు బ్యాగ్ పెట్టు బ్యాగ్ పోయినప్పుడు కూడా అంతే ఏందా నీకు అమ్మే వచ్చినా 30,000 చేస్తా డైరెక్ట్ ఫోన్ వచ్చింది వాళ్ళు తెచ్చిస్తారు ఆ బ్యాంక్ వదిలే పైసలు వదిలే నాకు దాన్ని బాధ లేదు ఇక నాకు ఎక్కువ బాధ పడింది ఇండే నేను అర్థమైనా నాకు బ్యాగ్ పెట్టుకోవాలి అన్న నీకు ఉన్నారా నువ్వు కూడా నువ్వు అలా వాళ్ళకి వేసుకుంటా చేసుకుంటూ ఉంటే కష్టం అన్నా మీ మాట అయితే వచ్చినా నేను రఘు తుమా బోలేదా సంబంధించి బ్యాగ్ అనుకోరా ఓ రఘు తుమా బోలేదా సంబంధించి బ్యాగ్ అనుకోరా ఓ రఘు ఇప్పుడు నీ సైడ్ నుంచి నాకేం ప్రాబ్లం లేదన్నా నీ సైడ్ నుంచి నాకేం ప్రాబ్లం లేదు వీళ్ళు పిలిచిర్రు నాకు కొన్ని నచ్చలే అన్నా మాట్లాడుతున్నా నీ సైడ్ నుంచి అంతా ఓకేనే అన్నా నాకు ఏం ప్రాబ్లం లేదు నువ్వు అంత అది కాకు నేను మాట్లాడి వచ్చేస్తాను నేను వీళ్ళతో మాట్లాడి అది చేసేసాను
నీ సైడ్ నుంచి అయితే నాకేం ప్రాబ్లం లేదు అన్న. బెడ్షీట్స్ కూడా లేవటనా రాత్రి దోమలంట అయిన రథం కూడా ఆగేసి పని చేసుకుంటా ఉన్నాను మధ్యలో మాట్లాడక అర్థమైందా ఏదిగా మిత్ అయిదా ఆయన అని పోనీ ఏం చేస్తాంలే అని చెప్పి ఉన్నాం. ఒక మాట ఏంది సార్ ఈ మీద ఉంటే కోపము ఇది ఒక చిన్న గుప్పిసా నేను చూసి నీకు అర్థమవుతుంది అర్థమైందా నాకు కోపం నీ మీద ఏం లేదు నేను ఇగో ఇది వచ్చిన నా మీద రాలిపోతున్నాయి అని చూసి అర్థమైందా నాకు నీ మీద కోపం అని అట్లా అంటా నాకు అసలు ఆ టాపిక్ మీద ఏం లేదు నాకు ఈ మంచి లేదు చెప్పారు ఇప్పుడు చెప్తేనే కదా ఏంది అన్న గురించి వచ్చారు మేమే చెప్పుకోవాలి ఇవి ఇవి కావాలా ఇవి కావాలని నేను వచ్చినప్పటి నుంచి నాకు మీరు ఏమన్నారు చికెన్ మటన్ తింటారా అంటే ఏమన్నా నేను ఫ్లోటింగ్ తర్వాత పెట్టుకోరన్నా అర్థమైంది ఫ్లోటింగ్ తర్వాత పెట్టుకోరన్నా అర్థమైందా ఉప్పు ఇప్పుడు అన్ని తర్వాత పెట్టుకోరు అర్థమైందా అంటే తీసుకొని వచ్చిందా నాకు కాదండి బాబు అంటే కాదు నువ్వు నా గురించి ఏమో అనుకుంటున్నావు నాకు నేను కూర్చున్నా అర్థమైందా నేను పట్టించుకోను అర్థమైందా మనం ఒక లైఫ్ ఇచ్చేటోళ్ళం ఒక లైఫ్ ఖరాబ్ చేసేటోళ్ళం కాదు అర్థమైందా నేను ఏదున్నా ఏమైంది ఏం లేదన్నా చూపి అదిగో చూపి ఇగో నేను వాచ్మెన్ నేను వాచ్మెన్ అన్నా అంటే బేసిక్గా నువ్వు చెప్పుకుంటే కొద్ది తీసుకొచ్చావు
ఉత్తయ్య కాదన్నా అన్నా నేను చెప్పాలన్నా నేను ఏదున్నా సరిదిద్దుకుంటా అన్నా ఏదున్నా ఎందుకంటే మనం దీని నుంచి వచ్చినాం అని చెప్పి సరిదిద్దుకుంటా ఈమెకుండా నేను వచ్చింది అన్నా మీతో నాకు ఏం ప్రాబ్లం లేదు అన్న ఒక రూపాయి ప్రాబ్లం లేదు ఓపెన్ గా చెప్తున్నా ఓవర్ వీలు వచ్చినా నేను వీళ్ళు పిలిచిరు వచ్చిన అన్నా ఏమన్నాడు పాపం అన్నా చెల్లె ఓర్లేరు కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం ఆమె కూడా కొంచెం అదైతే కదా అకౌంట్ కొంచెం ఫ్రీజ్ అయింది అది అంటే సరే అని చెప్పి వచ్చిన వస్తే ఏం చేయాలన్నా ఈయనేమో ఇంటికి వెళ్ళిపోతుండు ఈమెమో పోనీ అది ఏమో ఎవడు నా చేతిలో ఉంటే నేను డైరెక్ట్ నాకు బీపీ మొత్తం బీపీ అవుట్ అయిపోతున్నాను ఓపెన్ గా చెప్తున్నా బ్యాగ్ రప్పుతు మాకు బ్యాగ్ రప్పు లా చంద్రకి హారామై బ్యాగ్ మాకు బ్యాగ్ రప్పు లా చంద్రకి హారామై బ్యాగ్ పెట్టుకున్నా అన్న బటర్ పెట్టు ఒట్టు గిట్టు సెట్ కాదన్నా అన్నా నేను రాత్రికి నటంతో ఉన్నాను పోయా మీడియా ఉంటే ఉన్నా నేను ఏమన్నా ఇప్పుడు పోతానన్నా రేపు పోతా ఏనా ఆగన్నా అన్నా ఇక్కడ వద్దనా అసలు నేను చనిపోతాను అయితే ఏమి లేదు పరేషాన్ బాయ్స్ అని ఏం చూసామంటే ప్రతి ఒక్కరికి మా దగ్గర వచ్చిన వాళ్ళకి అందరికి వేసాం ఇది ఏంటంటే కొంచెం కామెడీ టఫ్లే వేసినాం అయితే ఆ మిత్తలు నేను పక్కనకి వెళ్ళి వచ్చిన ఈనో చెప్పువాడా చెప్పువాడే ఎట్లా అనిపించింది మాతో ప్రాంక్ అని చెప్పు నాకు నిన్న నాకు ఆడుకునే నాకు ప్రయాణం చేయలేదు నేను చెప్పాలి చెప్పు మాటలు వస్తలేవు పప్పులో ఉప్పుదా మంచి నీళ్ళు అని వాస్తవంగా చాలా అన్ని ఉన్నాయి నేను క్రియేట్ చేసినా అని అంటే ఏం లేదు ఓకేనా అది ఏం మాట్లాడలేదు చాలా బాగా వస్తున్నారు నాకు మీరు వేసుకో చెప్పు ఛానల్ కాకినాడ పిల్ల ఛానల్ డిస్క్రిప్షన్ లో పెడతాను ఎవరైనా కాకినాడ రావాలంటే కాంటాక్ట్ కావచ్చు మిత్తలు అవన్నీ నేను పక్క రూమ్ నుంచి తీసుకొని వచ్చిన అంటే దాని మీద కవర్ ఉంటుంది కదా ఆ కవర్ తీసి నేను తీసుకొని వచ్చిన సో ఈమె పాపం మీడ ఉండవు కదా రాత్రికి ఇంటికి వెళ్ళిపోతుంది సో అట్లా అని చెప్పి ఈమె రాత్రికి ఏం జరిగింది ఈమెకు తెలియదు సో అట్లా అని చెప్పి ఈమె మీద చేసామని చెప్పి చేసిన అయినా కానీ అందరినీ వాడాల్సిందే టీచర్ వాడినా చూడు కానీ